要奖杯。జగిత్యాల జిల్లాకు సంబంధించిన పాత్రికేయులకు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ గెలుపు విషయంలో కూడా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు గత కొద్ది రోజులుగా 2-3 రోజుల క్రితం కూడా గౌరవ టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ బీజేపీ కుమ్ముక్కు అయిపోయి దానివల్లనే కవిత గారు ఓడిపోయిందని చెప్పి మాట్లాడగలరు. ఒక్కసారి జిల్లా కాంగ్రెస్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ కేటీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ గౌరవ శాసనసభ్యులను, మరి ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి కొప్పులీశ్వర్ గారిని అడుగుతున్నాను, 4 నెలల క్రితం డిసెంబర్లో శాసనసభ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు గెలిచినటువంటి ఓట్ల మెజార్టీ సుమారు 4 లక్షల పైచిలకు వివిధ నియోజకవర్గంలో గెలుపొంది. మరి 4 నెలల 10 రోజుల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 4 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి మీ యొక్క నాయకురాలు ఎంపీ పార్లమెంట్ సభ్యురాలు సుమారు 90,000 పైచిల ఓట్లతో ఓడిపోయింది, దానికి మీరు బాధ్యులు కాదని అడుగుతున్నారు. 4 నెలల లోపలనే మీ నాయకత్వంలో కూడా మీరు మీ గెలుపు కోసము సోదరుమణి కవిత గారు మీకోసం రాత్రిపాలు కష్టపడి మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తే ఈరోజు ఆమె ఓటమికి మీరు పూర్తి బాధ్యత మీరు శాసనసభ్యులే బాధ్యత వహించారు. ఎందుకంటే ఆ రోజు కవిత ఎంపీ గారు 2014 నిజామాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన రైతుల విషయంలో కూడా ఆ రోజు వారు ఏం మాట్లాడారు కవిత గారు, మేము పశు బోర్డు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాము, పశు బోర్డు రైతులందరూ గిట్టుబాటు ధర ఇప్పిస్తాము, మెట్టిపల్లికి సంబంధించిన షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో 100 రోజుల లోపల మేము తెరిపిస్తామని చెప్పి మాట్లాడినా, అదేవిధంగా ఎర్రజొన్న రైతులకు కూడా గిట్టుబాటు ధర ఇప్పిస్తాను. మరి ఆ రోజు ఎన్నికల పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న 3-4 నెలల క్రితము రైతులు నిజామాబాద్ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వారు పాదయాత్ర మొదలు పెడితే వారి యొక్క నిరసన తెలియజేస్తే మా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి, మాకు ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర ఏర్పాటు చేయాలి, మా షుగర్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి అని కొన్ని సంవత్సరాలకి నిరాదరణ చేసినటువంటి రైతులంతా కూడా ఏకతాటిపై వచ్చి నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి కవిత గారికి వారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే 2014 ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేసే విధంగా మనం పెద్ద ఎత్తున అందరం కూడా జెండాలు పక్కకు పెట్టి రైతు అనేవారే తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉండద్దని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున వాళ్ళు 6 రోజుల కార్యక్రమాలు చేసి రోడ్ల మీదనే వంట వార్పు కార్యక్రమాలు చేస్తే ఈ పోలీస్ వాళ్ళను మీరు పెట్టి ఈ కవిత గారు కానీ ఈ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ టీఆర్ఎస్ పార్టీ మంత్రి గారు కానీ ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఎక్కడికక్కడికి అరెస్ట్ చేయించి ఏ రైతు కూడా రోడ్డు మీద ఎక్కకుండా అరెస్ట్ చేయించి ఏ రైతులు కూడా గ్రామాల్లో ఉండకుండా భయాందోళన పరిస్థితులు కూడా పోలీసు వాళ్ళు పెట్టి మీరు లాడి చార్జ్ జరిపించి ఒక యుద్ధ పూర్వమైన వాతావరణంలో కూడా మీరు రైతులను తీసుకొచ్చినా తీసుకురాలేదా? ఆ రోజే రైతులంతా కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏమని నిర్ణయం తీసుకున్నారు? రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మేమందరం రైతులందరం కూడా మేము నామినేషన్ ఇస్తామని మీరు నిర్ణయం తీసుకున్నారు. ఈ వాస్తవాలన్నీ ఒక విధంగా ఉంటే ఈ విధంగా ఇస్తున్న సుమారు 300 మంది రైతులు కూడా నామినేషన్ ఇద్దామని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. మరి ఈరోజు రైతులు వేసినటువంటి రైతులు కూడా వాళ్ళు ఆ నిరసన ఇక్కడితో నిరసన అది కాకుండా ఏం చేసిండ్రు వాళ్ళు వారణాసికి పోయింది ప్రధానమంత్రి ఒకటి ఆ నియోజకవర్గంలో కూడా వాళ్ళు ఒక నామినేషన్ ఫైల్ చేద్దాం అనిపోయింది. కానీ అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్లో పోయిన రైతులకు అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా ముందుకు వచ్చి బలపరచుకోవడం వల్ల స్కృతిన చాలా ఎగిరిపోయింది. ఒక్క రైతు అక్కడ నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ కోరుకున్నది ఇందుకైనా మనం
తెలంగాణ రాకముందు ఈ కేసీఆర్ గారు కానీ ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మొన్నటి వరకు ఎంపీ ఉన్నటువంటి కవిత గారు కానీ ఏం మాట్లాడినారు? ఎక్కడ కష్టం వచ్చినా, ఏ రైతు కష్టం వచ్చినా, ఎవరికి నీళ్ళకి ఇబ్బంది అయినా, రైతులకు గిట్టుబాటు ధర రాకపోయినా, ఏ రైతుకి ఇబ్బంది వచ్చినా ఒకటే మాట మాట్లాడుతూ, మన తెలంగాణ మనకు రాయనీయండి, మన తెలంగాణ వస్తే మన భక్తులు బాగుపడతాయి అని మాట్లాడి, ఇదే కేటీఆర్ మాట్లాడాడు, ఇదే కొప్పలీశ్వర్ మాట్లాడాడు, ఇదే కవిత గారి జనజాగృతికి సంబంధించినటువంటి ఆమె యొక్క సపరేట్ ఒక వింగు టీఆర్ఎస్కి అనుబంధంగా వింగు పెట్టుకుని ప్రతి రైతుకు పోయి ధైర్యాన్ని చెప్పింది. మరి ఈరోజు ఏమైంది, 2014 నుంచి నువ్వు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నావు, ఉత్తమ పార్లమెంటరీగా అవార్డు పొందినవు, ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి కేసీఆర్ కనసైగలో ఒకట ఎన్నడూ ఎన్నికలు జరిపించాలంటే జరిపించేటువంటి ఆయన ఏ విధంగా ఆదేశాలు ఇవ్వాలంటే ఆ విధంగా రాష్ట్రాన్ని నడిపినటువంటి, ఆ రోజు బీజేపీతోనే చీకటి ఒప్పందం ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద మా మీద బురదలుగుతున్నాయండి మీరు. ఇలా మేము ఒకటే విషయం చెప్తున్నాం, ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ మీ కవితను ఓడిపోయినాక వాళ్ళు హిందూ వినోదాలు చేసుకోలేదండి. ఈరోజు మంత్రి గారు మొన్నటి వరకు చీఫ్ విప్లో ఉన్నాడు కొప్పలీశ్వర్, 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పైసలు చీఫ్ విప్ ఉన్నాడు. ఈ జిల్లాలో ఒక రివ్యూ మీటింగ్ ఇక్కడ పాల్గొన్నాడు, ఆయన ఎంపీ ఉన్న రోజు, కవిత ఎంపీ ఉన్న రోజు ఒక రివ్యూ మీటింగ్ అధికారులతో, ఒక జిల్లా కలెక్టర్తో కానీ, జిల్లాకు సంబంధించినటువంటి యంత్రాంగంతో కానీ, ఒక చీఫ్ విప్ అంటే క్యాబినెట్ మినిస్టర్ హోదాలో కవిత ఎంపీగా ఉన్నప్పుడు వచ్చి ఒక మీటింగ్ కూడా రివ్యూ చేసినాడు, ఆయన జిల్లా కలెక్టర్తో మాట్లాడినాడా? ఈరోజు ఒక మంత్రిగా ఉండి ఆయన ఎన్ని కోరుట్ల కాన్ఫరెన్స్లో కానీ, జగిత్యాల కాన్ఫరెన్స్లో కానీ ఎన్నిసార్లు పర్యటనలు చేసిండు కవిత గెలుపు కోసం? ఆయన ఎక్కడికక్కడ టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కవిత ఓడిపోయడానికి పరోక్షంగా మొత్తం ప్రయత్నం చేసింది. కాబట్టి 4 లక్షల ఓట్లు మైనస్ జరిగింది, ఇలా 90,000 ఓట్ల పై చెప్తున్న ఆమె ఓడిపోవడం జరిగింది. ఆ రోజు ఏం మాట్లాడింది కేటీఆర్ గారు, కవిత గారు ఇక్కడ ఏం మాట్లాడింది మీటింగ్ పెట్టుకొని? దిగ్గరడు జీవన్ రెడ్డి గారిని ఓడగొట్టి కేసీఆర్కి గిఫ్ట్ ఇస్తామని మాట్లాడింది, అంత విర్రవీగిపోయి మాట్లాడిండు. మరి ఏమైంది ఈరోజు ఓటమి పాలైపోయినాక ప్రజలు ఓడగొట్టిన తర్వాత, అంత దారుణంగా రైతులు ఓడగొట్టిన తర్వాత ఈరోజు మీరు మాట్లాడే మాట మాట్లాడింది? మీకు నష్టం జరిగితే, మీకు చేత కాకపోతే, మీరు ప్రజలను తిరస్కరిస్తే, రైతులు చేయాల్సినటువంటి పనులు చేయకపోతే, రైతులు మీ మీద తిరుగుబాటు చేస్తే, మీరు ఓడిపోతే మా కాంగ్రెస్ పార్టీ మీద, మా నాయకుడు జీవన్ రెడ్డి గారి మీద మేము నిందేస్తారా? ఇప్పటికైనా చెప్తున్నాం, మేము ఒకటే విషయం చెప్తున్నాం, ఈరోజు రైతులు ఎవరైతే నామినేషన్ చేసిన రైతులందరినీ కూడా వారు నీతి న్యాయంగా ధర్మంగా నామినేషన్ ఫైలింగ్ చేసింది. మళ్ళొక మాట కేటీఆర్ గారు నేను అన్నాడు, జగిత్యాల ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుని ఇట్లా నేను నామినేషన్స్ అన్నీ కూడా రాయడం జరిగింది అంటూ, ధైర్యం ఉంటే చెప్పు, ఆ పేరు చెప్పు, ఆ నాయకుడి పేరు. మాకు ఆ దుస్థితి లేదు, ఇలా అత్యధిక శాతకం మీ యొక్క చెల్లె మీ సోదరి మన ఎంపీగా ఓడిపెట్టడం కారణము ఊరుట్ల నియోజకవర్గం కానీ నిజామాబాద్ నియోజకవర్గం ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా అత్యధికంగా ఓట్లు తక్కువ వచ్చినాయి. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ ఈరోజు కూడా మేము ఆశ ఆలోచన కలుగుతాం కాదు, రైతులు తిరుగుబాటు చేసేది, రైతులకు ఇచ్చిన మాటలు మీరు అమలు చేయాలి. ఈరోజు ఏ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నేను చెప్తున్నా, ఒకటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఒక విషయం చెప్తున్నాను, నేను పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్లో ఉన్నా, టీఆర్ఎస్ నాయకులు వచ్చిండు కవిత ఓడిపోయిందా అంటుండు, టీఆర్ఎస్ నాయకులు కండగప్పుని అడుగుతుండు అన్న కవిత ఓడిపోయిందా ఓడిపోయిందని అడుగుతుంది నన్ను. అంటే ఇంత జలసి, ఇంత యొక్క మీ యొక్క పార్టీ మీద, మీ నాయకత్వం మీద, ఇంత మీ యొక్క పార్టీలను అంతర్గతంగా ఏ విధంగా తిరుగుబాటు వచ్చిందో దీన్ని బట్టి ఇది అర్థం కాదు. ఇది ఒక నిర్వచనం, ఇది మీరు ఈ విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఏమన్నా మాట మాట్లాడితే కేటీఆర్ గారు కానీ విద్యాసాగర్ ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా సంజయ్ గారు కానీ ఎమ్మెల్యే గారు జగిత్యాల ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళంతా మాట మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీతో చీకటి ఒప్పందం ఎవరు? భారతీయ జనతా పార్టీతో ఈ 5 సంవత్సరాలకెళ్ళి మీరు స్నేహబంధం లేదా? మీరు చెప్తేనే కదా ఎన్నికలు ముందుగా ముందస్తు ఎన్నికలు చేసిండ్రు, మీరు చెప్తేనే కదా ఏ నిర్ణయాలను జరుగుతున్నాయి. ఇలా నరేంద్ర మోడీకి మీరు పరోక్షంగా సపోర్ట్ లేదా? మీ యొక్క పార్టీ సపోర్ట్ లేదా? ఇలా భారతదేశంలో ఒక సెక్యులర్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా బీజేపీ పార్టీతో పొత్తు కలవడం కానీ, బీజేపీ పార్టీతో ఉండడం కానీ జరిగే ప్రసక్తే ఉండదు. ఇప్పుడే చివరిగా ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం, ఎవరైతే కేటీఆర్ గారు ఈరోజు మాట్లాడుతున్నారో, జగిత్యాల జిల్లాకు సంబంధించిన విషయంలో కూడా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ
నాయకులంట్లో ఇవన్నీ నామినేషన్స్ అన్నీ కూడా రాయడం జరిగింది అనే విషయంలో కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా మంత్రి కొప్పులేశ్వర్ గారు కూడా చెప్తున్నాం, అయ్యా నువ్వు మంత్రి పదవిగా ఉన్నటువంటి నువ్వు మరి ఈ ప్రాంతంలో నువ్వు ఈ రెండు నియోజకవర్గంలో పట ఏదైతే మీ యొక్క టీఆర్ఎస్ పార్టీ ఓటమికి నువ్వు బాధ్యత వహించాలి, దానికి నువ్వు జవాబు చెప్పాలి. అదేవిధంగా ఈరోజు సంజయ్ గారు నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి మాట్లాడుతున్నాను. ఈ రాజీనామా చెరువులను లేదు చెరువులుగా పడ్డాక మాట్లాడే ఎందుకండి ఎమ్మెల్యే గారు, చెరువులను లేదు చెరువులుగా పడ్డాయి. రైతులు తిరస్కరించిండు, ప్రజలు తిరస్కరించిండు, అన్ని వర్గాల ప్రజలు తిరస్కరించిండు కాబట్టి అన్ని లక్షల ఓట్లు ఒక నెల నాలుగు నెలల లోపలే మీ యొక్క పార్టీకి ప్రజలు వ్యతిరేకంగా ఓట్లు వేసిందంటే రాబోయే కాలం లోపల మీ పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచన చేసుకోండి. ఇలా కేటీఆర్ గారు ఇంకో మాట్లాడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులండి, కాంగ్రెస్ పార్టీ పుట్టగతులు కాదండి, కాంగ్రెస్ పార్టీ మంచి రోజులు ఈ రాష్ట్రంలో పట శాసన మండలిగా ఒక గ్రాడ్యుయేట్సు ఒక విద్యావేత్తలు వారి యొక్క ఓటు ఎక్కడైతే మహారాష్ట్ర బార్డర్ నుంచి మొదలు పెడితే కర్ణాటక బార్డర్ వరకు ఎమ్మెల్సీకి నాలుగు జిల్లాలకు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఎన్నిక జరిగిన రోజే కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు మొదలైన విషయాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ గుర్తు తెచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తుంది. ఈరోజు ముగ్గురు పార్లమెంట్ సభ్యులు గెలిచిండు, ఇద్దరు పార్లమెంట్ సభ్యులు దగ్గరగా కూర్చో ఊడిపోయింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఈ కేటీఆర్ గారు కానీ ఈ యొక్క ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా పనిచేయాలి. కానీ మీరు ఓడిపోయేదానికి నైతికంగా మీరు బాధ్యత వహించి మీరు క్షమాపణ చెప్పి మీరు అంతర్గతంగా మీరు ఆలోచన చేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీని ఇంకోసారి మాట్లాడితే ఊరుకునే లేదన్నా సార్ మీ ద్వారా హెచ్చరిస్తాను.